జీవితం యాంత్రికమైంది ఉద్యోగ ఉపాధి వేటలో కాలం కొట్టుకుపోతుంది కంటి నిండా నిద్ర కండలు కరిగించే వ్యాయామానికి కూడా చోటు లేకుండా పోయింది ఎవరికి వారే బిజీ బిజీ అందుకే రోగాలు కోరకుండానే వస్తున్నాయి పాతికేళ్లకే అన్ని రకాల జబ్బులు పలకరిస్తున్నాయి రైతులది కూడా అదే పరిస్థితి ఆదాయ వేటలో సంప్రదాయ పంటలకి తిలోదకాలిచ్చారు నేలకి శక్తి మనకి పుష్టిండిచ్చే పంటలని మర్చిపోయారు రోగాలు లేని జీవితానికి దివ్యౌషధాలు లాంటి చిరుధాన్యాల సాగుని నిర్లక్ష్యం చేస్తున్నారు పాత పంటల సాగుని వదిలి ఏమి సాధించారంటే కష్టాలు అప్పులు మినహా మరే సమాధానం లేదు అయితే రైతులు ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చిరుధాన్యాలే శరణ్యం అంటున్నారు నిపుణులు చిరుధాన్యాల ఆహారాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త కాదరవలి సిరి సిరిధాన్యాల సాగుతో రోగాలకి చెల్లు అంటున్న ఖాతరుతో మా ప్రతినిధి ముఖాముఖి చూద్దాం వ్యవసాయం జీవన విధానంలో కీలకమైన చిరుధాన్యాల పాత్ర గణనీయంగా తగ్గిపోతుంది వాణిజ్య పంటల జోరులో మన చిరుధాన్యాల పంటల సాగు అలాగే విస్తీర్ణం వాడకం కూడా గణనీయంగా తగ్గిపోతుంది ఇది గమనించిన ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ కాదరవల్లి గారు ఎన్నో పరిశోధన చేసి చిరుదానీలకు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనతో కాదరవల్లి ఉన్నారు మరిన్ని అడిగి వివరాలు తెలుస్తున్నాం సార్ ప్రస్తుతం మన భారతదేశంలో చిరుధాన్యాల పంటల సాగు అలాగే వాడకం ఎలాగుంది ప్రజల్లో చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఈ చిరుధాన్యాలు రుణధాన్యాలు అని చెప్పి వాణిజ్యీకరణ వైపు మొగ్గు చూపించిన తర్వాత వరి బియ్యం గోధుమలు ఎక్కువగా ముఖ్య ఆహారంగా వాడటం మొదలు పెట్టడం ఒకవైపు అయితే మన ఆహార పదార్థాలని పూర్తిగా నిర్నామం చేయటం ఈ బహురాష్ట్రీయ కంపెనీల ముఖ్య గురి ఎందుకంటే మన ఆహార పదార్థాలు మనం పెంచుకొని తింటూ ఉంటే వాళ్ళకు డబ్బులు రావు సో అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వాళ్ళు పెంచగలిగేదానికి దోహదం చేసి వాళ్ళు డబ్బులు చేసుకునే దానికి వీలైన పదార్థాలనే ఆహారం అని మన అందరికీ నూరి అందువల్ల చిరుధాన్యాలు అంచెలంచెలుగా మొత్తం ప్రపంచం నుంచే మాయమైపోయాయి కానీ మన దేశంలో అక్కడ ఇక్కడ కొంతమంది పెంచుకొని తింటూ ఉండడం వల్ల మిగులు ఉన్నాయి కానీ ఈ విషయాన్ని గమనించిన నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ సిరిధాన్యాలని యాక్చువల్లీ చిరుధాన్యాలని పేరు తీసేసి సిరిధాన్యాలని పేరు పెట్టాను ఎందుకంటే నిజమైన ఆరోగ్యాన్ని మన పర్యావరణానికి పూరకంగా వర్షాలు లేకున్న ప్రదేశాల్లోనూ అందరూ సరాగంగా పెంచుకునే దానికి వీలయ్యేది సిరిధాన్యాలే ఈ వరి బియ్యము గోధుమలు తతంగము రసాయనిక ఎరువులు క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు ఇవన్నీ కంపెనీల ఒక ఆయామంలోనే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు మన నిజమైన పేద రైతులకి డబ్బులు దొరకాలంటే మనం అందరం ఈ సిరిధాన్యాలని తింటూ మన డబ్బుల్ని మన ప్రజల వైపుకు మళ్లించాలి సిరిధాన్యాలు ఉన్న గొప్పతనం ఏంటి అవి మనం ఎందుకు ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు సిరిధాన్యాల్లో పీచు పదార్థము పిష్ట పదార్థము సమతులనంగా ఉండటం వల్ల మన ఆరోగ్య సంబంధమైన విషయాలన్నిటికీ ఇవి దివ్య ఔషధాలుగా పనిచేస్తాయి అంటే మీకు మధుమేహం ఉంది క్యాన్సర్ ఉంది గ్యాంగ్రీన్ ఉంది మూత్రపిండాలు సరిగ్గా పనిచేయట్లేదు ఇలాంటి భయానకమైన ఆధునిక రోగాలన్నిటికీ రామబానంగా సిరిధాన్యాలు పనిచేస్తున్నాయి దీన్ని ప్రాయోగికంగా మేము చాలామందికి ఇచ్చి బాగు చేసుకున్న తర్వాతే ఈ విషయాల గురించి అందరికీ చెప్పేదానికి బయలుదేరామన్నమాట మనం ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రైస్ వాడతాం బియ్యము అలాగే గోధుమలు పాలు కాఫీలు టీలు వద్దంటున్నారు కారణాలు ఏంటి ఈ కాఫీలు టీలు బియ్యము గోధుమలు పెంచే విధానాల్లో వచ్చే రసాయనిక ఎరువులు తర్వాత క్రిమి కీట కలుపు నాశక పదార్థాల అవశేషాలు ఒకవైపు అయితే పాలు ఎస్పెషల్లీ పాలల్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా భయంకరమైన ప్రాబ్లం అనమాట అంటే ఇవన్నిటిని మనము కొత్తగా రసాయనిక ఎరువుల ఉపయోగం వల్ల అందులో ఉన్న పోషకాంశాలని పూర్తిగా నాశనం చేసుకుంటూ అంచెలంచెలుగా మనం అనారోగ్యం వైపుకి వెళ్తున్నాం అనమాట సో ఈ ఆధునిక పదార్థాల నుంచి వచ్చే రోగాలన్నిటికీ నిజమైన దివ్య ఔషధీ గుణాలు ఉన్న సిరిధాన్యాలు రోగాల నుంచి దూరం చేయడం మొదలు పెడతాయి మిమ్మల్ని వరి గోధుమలు పాలు వద్దంటున్నారు అవి ప్రధాన ఆహార పదార్థాలు మన జీవన విధానంలో మరి అవి లేకుండా ఎలా ఆహారం వండుకొని తినాలంటారు పురాణంగా పూర్వీకులు ఎక్కువగా వాడిన పదార్థాలు మన సిరిధాన్యాలే ఈ మధ్య అందరే ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి అందరూ ఈ బియ్యము ఈ గోధుమలు ఈ పాలు వాడుతున్నాం కానీ ముందు నుంచి ఆహార పదార్థాలు మన ముఖ్య ఆహారంగా లేనే లేవు యాభై అరవై సంవత్సరాలు ఎక్కువ కాదు మానవుకుల చరిత్రలో వేల సంవత్సరాలు మానవులు మనం దక్షిణ భారతదేశంలోను ఉత్తర భారతదేశంలోని సిరిధాన్యాలే తిన్నారు అంటే మనం కొత్తగా ఈ వ్యవసాయం పద్ధతులు మారిన తర్వాత కేంద్రీకృత వ్యవస్థలో ఈ గోధుమలు బియ్యము పెంచడం మొదలు తర్వాత మనం అందరం అనుకుంటున్నాం ఈ బియ్యమే గోధుమలే మన ఆహారం అని కానీ అది నిజం కాదు సిరి వాడకం వల్ల రక్తపోటు మధుమేహం అదుపులోకి వస్తాయి అంటున్నారు ఎలా సాధ్యం అవి అదుపులోకి వస్తాయని కాదు నిర్నామం అయిపోతాయి ఎందుకంటే ఇందులో పీచు పదార్థము పిష్ట పదార్థం సమతులనంగా ఉండటం వల్ల మీ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా చేరటం వల్ల ఉన్న రోగస్థితి ఆరోగ్య స్థితికి మార్పాటు అవుతుంది అంటే మన జీవన విధానంలో అసలు బియ్యం వాడకం వద్దంటారా ఖండితంగా బియ్యం వాడటం వల్ల మనకు రోగాలు తప్పకి ఇంకేమీ లేదు అంటే జీవన శైలికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిరుధాన్యాలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ జీవన శైలి రోగాలు అని పెద్ద పేరు పెట్టారు వీళ్ళు నిజమైన కారణం ఇంతే మనం తింటున్న ఆహార పదార్థాల నుంచి ఈ రోగాలు వస్తున్నాయని మనం గుర్తించాలి అంటే ఈ ఆహార పదార్థాలని మార్చడం వల్లనే మనకు రోగాలు బాగవుతాయని మనం తెలుసుకోవాలి ఆ దిక్కులోనే నేను చెప్తుండేది బియ్యం తినద్దండి గోధుమలు తినద్దండి పాలు తాగద్దండి కాఫీలు చక్కెర మనకు అవసరం లేదు అని చెప్పడం మొదలు పెట్టాను దానికి పర్యాయంగా నిజమైన ధాన్యాలు నిజమైన ఆహారం ఈ సిరిధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యం కోసం కాఫీలు టూలు మా టీలు మానేయాలంటున్నారు ఏంటి ఎలా తీసుకోవాలి ఎలాంటి కాషాయం ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోవాలి కాఫీలు టీలు పాలు చక్కెర బియ్యం గోధుమల వల్లనే మనకి రోగాలు వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ముఖ్యంగా దూరం చేయాలి మన నోట్లోకి వెళ్ళకూడదు ఈ పదార్థాలు దానికి ప్రత్యామ్నాయంగా మనం కావాల్సిన ఆహారాలు సిరిధాన్యాల్లో ఉన్నాయి పానీయాలు కావాలంటే కషాయాలు కషాయాలంటే తులసి కషాయము పారిజాత కషాయము నాగదాలి కషాయము గరిక కషాయము తిప్పతీగ కషాయము రావి ఆకుల కషాయము ఇలా మనకు నూట ఎనిమిది కషాయాలు ఉన్నాయి ఒక్కొక్క కషాయం ఒక్కొక్క అంగాన్ని శుద్ధి చేస్తుంది అంతేకాకుండా మనకు సంపూర్ణంగా దేహంలో రక్తాన్ని తేలిగ్గా పలచగా ఉంచడం వల్ల రక్తానికి హృదయానికి సంబంధించిన ఏ రోగం మీ దగ్గరికి రానే రాదు అంటే ఆరోగ్యం మీ చేతుల్లో సంపూర్ణంగా మీ దేహానికి సమకూర్చేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాలు కషాయాల సేవనం వల్లనే అని చెప్పేదానికి ఇష్టపడుతుంది క్షేత్రస్థాయిలో చిరుధాన్యాల పంటలు రైతులు పండిస్తున్నప్పటికీ వాటి ప్రాసెసింగ్ అనేది కాస్త ఇబ్బందికరంగా మారింది ఈ పరిస్థితుల్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మార్కెటింగ్ చేసుకొని మంచి లాభాలు పొందాలి లాభాలు పొందటం అటుంచి మొదటి కార్యక్రమం రైతులకి ఏమంటే తమ పొలాల్లో తమ చేతులతో తమ సిరిధాన్యాలను పెంచుకొని తామే బియ్యంగా మార్చుకొని మొదలు వాళ్ళు తిని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే ఈ వేరే వేరే పదార్థాలు కొనుగోలు చేసే డబ్బులన్నీ మిగులుతాయి ఫస్ట్ తర్వాత ఈ ధాన్యాలు తినటం వల్ల ఊబకాయము మధుమేహము క్యాన్సర్ గ్యాంగ్రీన్ ఇలాంటి ఆధునిక శైలి రోగాలన్నీ బాగవుతూ ఉండటం వల్ల పట్టణాల్లో ఉన్న రోగి సంఖ్యలే చాలా ఎక్కువ ఉంది రోగుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోటి జనాలు ఉన్నారంటే అందులో ఇరవై ఎనిమిది లక్షల మందికి మధుమేహ రోగం ఉందనమాట అంటే ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది మధుమేహ రోగులు ఈ సిరిధాన్యాలను తింటే మన పేద రైతులకు డబ్బు దొరుకుతుంది సో ఆ అవగాహన ఆ రోగానికి ఈ సిరిధాన్యాలే మందు మంచి దారి అని చెప్పే ఒక అవగాహన కార్యక్రమాలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల పట్టణంలో ఉన్న రోగులు ఈ సిరిధాన్యాలను వాడటం మొదలు పెడితే ఆరోగ్యవంతులు అవుతున్నది చూసి వేరే ప్రజలు కూడా రోగాలు రాగు రాణించుకోవడం ఎందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఎందుకు మనం కూడా సిరిధాన్యాలు తిని ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అనే ఊహ జనాల్లో కలుగుతుంది ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం ఆహారం నుంచి రాత్రి భోజనం వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి పదార్థాలు అనే ప్రశ్న కంటే ఏ పదార్థాలు సిరిధాన్యాలు అరకలు సామెలు కొర్రలు అండుకొర్రలు ఊదలతో తయారు చేసిన ఏదైనా తినచ్చు అది ఇడ్లీలు కావచ్చు దోశలు కావచ్చు రొట్టెలు కావచ్చు గంజి కావచ్చు సంగటి కావచ్చు ఏదైనా తయారు చేసుకొని సిరిధాన్యాలతోనే తినాలి అల్పాహారం కానీ ఉపాహారం కానీ ముఖ్య భోజనం కానీ సిరిధాన్యాలతోనే తయారు చేసుకోవాలి అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది చివరగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఈ దశలో ఈ యొక్క సంక్షోభం నుంచి రైతు కట్టెక్కాలి మీ సూచనలు ఏంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది వ్యవసాయం వాణిజ్యీకరణం కావడం వల్ల అంటే పెద్ద పెద్ద ఉపకరణాలు యంత్రాలు రసాయనిక ఎరువులు క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు పెద్ద పెద్ద ప్రమాణంలో వాడటం పెద్దగా దిగుబడి రావాలి అనుకోవటం ఇవన్నీ దానికి తోడు ఈ బహురాష్ట్రీయ కంపెనీల ఒక ముసుగులో ఏమేమి చేయకూడదు అవన్నీ చేస్తూ ఉండటం ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కారణాలు అయ్యాయి కానీ నిజంగా రైతు తనకు కావాల్సిన పదార్థాలను తాను ఫస్ట్ పెంచుకొని దానిలోనే తింటూ మిగిలిన దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవాలి అనే ఒక స్పృహలో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి అవకాశం లేదు ఆ అవకాశం సిరిధాన్యాలని పెంచడం వల్ల జరుగుతుంది అంటే సిరిధాన్యాల్ని పెంచుకొని తాము తిని ఆరోగ్యవంతులు అవుతూ ఉంటే మిగిలింది పట్టణాల్లో పంచుకొని డబ్బులు చేసుకుంటే నిజమైన స్వావలంబితనం మన రైతులకు జరుగుతుందని నా అభిప్రాయం అన్ని రకాల నేలల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పండే పంటలు చిరుధాన్యాలు ఈ యొక్క చిరుధాన్యాల పంటలను రైతులను ప్రోత్సహిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కర్ణా పొరుగు రాష్ట్రం కర్ణాటకలో చిరుధాన్యాల పంటల సాగును ఆ రాష్ట్ర ప్రభుత్వం వితోతికంగా ప్రోత్సహిస్తుంది ఆ రైతుల్లో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులను ప్రోత్సహిస్తే మంచి ఆదాయాలు అని చెప్పి ఆశిద్దాం కెమెరామెన్ నిరంజన్తో కలిసి మళ్ళీకి ఈటీ న్యూస్ హైదరాబాద్